లోకేష్ గారు జనరల్ సెక్రటరీ ఆఫ్ తెలుగుదేశం ఎన్నో సంవత్సరాలు అధికారంలో ఉన్న తెలుగుదేశం మరి లోకేష్ గారు పరామర్శకి ఒక పలాస ఎక్స్ కౌన్సిలర్ మరి ఆయన గృహం బద్దలు కొడితే పరామర్శ కోసం బద్దలు కొట్టి 3 రోజుల తర్వాత పరామర్శ కోసం ఎందుకంటే పరామర్శ అంటే పరామర్శకి పితామహుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరైనా కూడా ఆ ఫస్ట్ 11 రోజుల్లో వెళ్తారు ఏదన్నా ఒప్పని 1-2 నెలలు అటు ఇటుగా కూడా వెళ్ళటం మనం చూసాం తప్ప చనిపోయిన 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి కూడా పరామర్శించిన మరి ఒక మహానుభావుణ్ణి పరామర్శలకే పితామహుడు అంటంలో అతిశయోక్తి లేదు మరి అటువంటి పరామర్శ పితామహ ఎందుకని లోకేష్ గారు 3 రోజులు అయిన తర్వాత సద్దు మణిగిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తిని పరామర్శిస్తానంటే ఆయన పేరేంటి సత్యనారాయణ అనే వ్యక్తిని పరామర్శిస్తానంటే ఇంత గగుర్పాటు ఇంత ఉలికిపాటు ఎందుకో నాకైతే అర్థం కాల అప్రత్యాశంగా ముందుకు సాగిపోతూ బటన్ల మీద బటన్లు నొక్కుతూ మరి ప్రజల ఆదరాభిమానాల్ని బీభత్సంగా చూరగొన్న మా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత భయం ఎందుకు వచ్చింది లోకేష్ అక్కడికి వెళ్తే అనేది అంతుపట్టిన విషయం మరి ప్రజాస్వామ్యంలో పరామర్శించే హక్కే లేదా అంటే మరి ఐపీసీ బదులు వైసీపీ ఫాలో అవుతున్నారని చెప్పి పోలీసులు కూడా ఐపీసీని మర్చిపోయారు వైసీపీనే ఫాలో అవుతున్నారు అంటే వైసీపీ అంటే ఆ లోకల్ అప్పలరాజు గారు చెప్తే అక్కడ అప్పలరాజు గారు వైసీపీ ఇంకా అలా ఎక్కడ పడితే అక్కడ అవంతి గారు వైసీపీ రూల్స్ అలా రకరకాలుగా అసలు ఏ హక్కుతో మనం పరామర్శ చేయకూడదని ఎప్పుడో 3 రోజులు జరిగిన సంఘటన మాట్లాడుతున్నాం సరే ఆ పేరు బలవంతంగా బండెక్కించారు బండెక్కించి ఏదో ఒక పెళ్లి దగ్గర దింపారు అక్కడ పోని మీడియా కనపడితే అరే నో ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు దాన్ని కాల రాశారు ఆంధ్ర పోలీసులు వైసీ పోలీసులు తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దట్ ఈస్ ఆల్సో ఫండమెంటల్ రైట్ ప్రాథమిక హక్కు మీడియా అక్కడ ఉంటే మీడియాతో మాట్లాడకూడదని చెప్పి ఎలా మాట్లాడతారండి అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇది ప్రజాస్వామ్యమా ఉమ్మేస్తారు జనం ఇటువంటి దారుణాలు ఇటువంటి దురాగతాలని చూస్తే అరే మాట్లాడే హక్కు కూడా లేదు మీకు బెయిల్ ఇచ్చేదాకా షట్ అప్ షట్ యువర్ మౌత్ అన్న టైప్లో మరి లోకేష్కి ఆయనకి చెప్పడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంకేదో పనాటి మోహన్ రావు అక్కడ పెళ్ళికి వెళ్ళాలరా బాబు పెళ్ళో గృహప్రవేశం ఉందంటే అదేం కాదులే బాబా అని చెప్పి తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో పడేసి మరి అక్కడ కూడా మాట్లాడబోతే ఇంకా లేదు ఇంకా బెయిల్ రావాలి కాసేపు బాగని చెప్పి ఒక బెయిల్ కాగితం లాంటిది ఇచ్చి ఆ తర్వాత కాసేపు మాట్లాడినట్టుగా తెలిసింది ఆయన లోకేష్ చాలా సంయమనం పాటించి డిఎస్పీ గారు అంటూనే ఉన్నారు కానీ కొంతమంది పోలీసు అధికారులు మరి మాజీ మంత్రి అని కూడా చూడకుండా ఏకవచన ప్రయోగాలు చేసినట్టుగా మరి కొన్ని మీడియా కథనాల్లో చూసాం ఏదైనా ఫర్ డెమోక్రసీ ఇది మాయని మచ్చ మరి ఎందుకు ఇలా ఇన్ని రకాలుగా ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్న వాళ్ళ అందరి విశ్వాసం కోల్పోయే ఈ దిక్కుమాలిన చర్యలు మా ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అనేది నాకైతే అంతుపడతలేదు ఇక నుంచైనా ఇదే విధానం అప్పుడు ఆ చంద్రబాబు నాయుడు గారు ఫాలో అయి ఉంటే ఏమయ్యేది మనం ఒక ఊరన్నా వెళ్ళగలిగే వాళ్ళమా పైగా రోప్ పార్టీలని అన్నింటినీ కూడా అరేంజ్ చేసి మరి విశృంఖలంగా తిరగడానికి ఆయన్నే ఎన్నో తిట్లు తిట్టినా బంగాళాఖాతంలో కలపాలన్నా తుపాకుతో కాల్చాలన్నా కూడా మరి ఒక గాంధీ మహాత్ములగా సంయమనం పాటించి మనకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారే అంత ఫ్రీగా తిరగబట్టి అంత ఫ్రీగా మనం ఇన్ని అబద్ధాలు ఆడబట్టి ఆ అబద్ధాలన్నింటిని మాట్లాడటానికి స్వేచ్ఛనిచ్చిన ఆ వ్యక్తి మరి ఇవాళ వాళ్ళ కుమారులు వస్తేనే ఈ రకంగా చేయటం ఎంతవరకు అనుచితం అనేది ఆలోచించాలి.